శ్రీగురుభ్యో నమః. మనం నవగ్రహాలలో ఉన్న గురుగ్రహం నుంచి మాట్లాడుకుంటున్నాం. లగ్నాతు లగ్న స్థానము ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ షష్ఠ సప్తమ స్థానాలలో గురువుడు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందని చెప్పుకుంటే ఇద్దాము. ఒకవేళ మేష లగ్నం అయితే అష్టమ స్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ అష్టమ స్థానం అనేసి మేషానికి అష్టమ స్థానం ఏమిటి? మేషం, వృషము, మిథునం, కర్కాటకం, సింహం, కన్యం, తుల, వృశ్చికం. వృశ్చికంలో గురుడు ఉంటే ఏంటి? వృశ్చికానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడింట్లో గురుడు ఉండడం వల్లది శుభ సూచకంగా మనం చెప్పుకుంటాం. అంటే గురు కుజువులు ఇద్దరు కలిస్తే గురుమంగళ యోగం కూడా చెప్పుకుంటాం. అది శత్రుక్షేత్రం కూడా కాదు వాడికి, గురువు అనుగ్రహానికి. అంచేత అక్కడ వివరాలు అగ్నితత్వం గల కుజుడు యొక్క ఆ భావాన్ని అన్నింటినీ కొంత చలపరచడానికి అవకాశం ఉంటుందన్నమాట అష్టమ స్థానంలో ఉంటే. అదేవిధంగా అష్టమ స్థానం వాడు ఉండడం అంటే ఆయుష్కి సంబంధించిన స్థానం అన్నమాట అష్టమ స్థానం. దాన్ని దీర్ఘాయుష్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా అనారోగ్యం ఉంటే దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తారు, దాన్ని నలిఫై చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఆయుష్ పెంచడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఆరోగ్యం, అనారోగ్యం, ఆయుష్ మూడు రకాలు. ఆరోగ్యంగా ఆయుష్గా ఉండడం ఒకటైతే అనారోగ్యంతో ఉంటూ కూడా ఆయుష్ పెంచుకుంటూ వెళ్ళేవాడు కనుక్కుంటారు. అంటే అనారోగ్యం ఉంటారు కానీ బతికే ఉంటారు, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఇలాంటి జీవి అంటే ఇటువంటి వ్యక్తులు కూడా మనం చూస్తూ ఉంటాం. అష్టంలో గురువు ఉన్నాడంటే అటువంటి అనారోగ్య స్థితిలో ఉన్న వాళ్ళకు రెక్టిఫై చేసుకుంటూ ఆయుష్ను కూడా పెంచుతూ ఆయుష్ కాలంలో వాళ్ళు చేయవలసిన పుణ్యకాలం ఏం చేయాలో చెబుతూ దీర్ఘంగా వాళ్ళని ఒక చక్కటి సన్మార్గంలో తీసుకునే ప్రయత్నం చేస్తారు. మనం చూసిన చాలామంది వ్యక్తులు 50 సంవత్సరాలు తాడిన తర్వాత ఉన్నట్టుండి వాళ్ళు ఏంటంటే ప్రొవర్క్ చేస్తున్న చెడు పనులు ఏమిటో అన్ని మాని మంచివాడిగా మారినట్టు కనబడుతూ వాడికి ఆధ్యాత్మిక చింతల్లో వెళ్తూ కనబడుతుంటారు. అప్పుడు వాళ్ళు అంటే నేను చూస్తే ఉదయం నుంచి పూజ చేస్తున్నాను, నాకేంటి రోగం, ఈ కాళ్ళు నొప్పులు ఏంటి, కీళ్ళ నొప్పులు ఏంటి, కడుపు నొప్పి ఏంటి, లేకపోతే ఇంకా సమస్యలు ఏంటి వస్తున్నాయి. కానీ పూర్వ జన్మ అంటే ఆ జన్మలో పూర్వ ఆశ్రమంలో చేసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో పాపకర్మలు వాటిని అన్నింటినీ రెక్టిఫై చేయడప్పుడు ఆ గురువు యొక్క పని అష్టంలో ఉన్న గురువు యొక్క ప్రభావమే. అది చేస్తూ వాడికి మోక్షం కూడా ప్రయత్నం చేస్తాం. కొంతమందికి అవకాశం ఉండదు, ఒకసారి వాడికి క్యాన్సర్ వస్తుంది, 2 రోజులు ఉంటాడు, 4 రోజులు ఉంటాడు, వెంటనే చనిపోతారు. బాధ అనేది ఒక 1 వారం రోజులు పడి పోతుంటాడు. అంటే అక్కడ మళ్ళీ ఆ గురువు యొక్క తత్వం అక్కడ లేదని అర్థమవుతారు. సో ఈ క్యాన్సర్ అనేది ఎప్పుడు మొదలైంది? తను యుక్త వయసులో ఉన్నప్పుడు, మధ్య వయసులో ఉన్నప్పుడు చేసిన కర్మలే 50 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది కర్మతులు ఉంటారు. కాబట్టి కారణాలు అనమాట వాళ్ళకి అప్పుడు ఏం కనిపించింది, మంచివాడికి మారిపోయారు అనుకుంటుంటారు. ఈ అష్టమ గురువు అనేవాడు ఏంటంటే అటువంటి దోషాన్ని నివృత్తి చేయడం ప్రయత్నం చేస్తాను. అంచేత లగ్నాలు అష్టమ స్థానంలో ఉండడం ఉండడం గురువు ఉండడం విశేషమైన యోగంగా మనం భావిస్తూ ఆయుష్ పెంచుతారు. కాబట్టి ఆ గురు మంత్రాన్ని సాధన చేసుకుంటే ఎవరైతే వెళ్తారో దీర్ఘాయుష్మాన్ భవ అన్నట్టుగా ఆయుష్తో పాటు ఆరోగ్యంతో పాటు జీవనదానం బాగుంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5008. ఫోన్ నెంబర్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.